వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ వాసవి ఫర్నిచర్స్ అండ్ హోమ్ నీడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా బోరంచమ్మ టెంపుల్ మెదక్. అందరికీ की నమస్కారం. మరి ఈ రోజు ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో మరి రామదాస్ చౌరస్తాలో ఒక మహోన్నతమైన వ్యక్తి యొక్క గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అది నా చేతుల మీద ఆవిష్కరింపజేయడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి అది మళ్ళీ గాంధీ మహాత్ముని పుట్టినరోజు సందర్భంగా కాబట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు దాతలందరూ మరి ఇచ్చి ఆ విగ్రహాన్ని పెట్టించడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు శ్యామరావన్న గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనన్న గారికి, అదేవిధంగా అహింస మార్గంలో మరి స్వతంత్రాన్ని తీసుకురావాలనే ఉద్దేశం కొద్ది దాటి సత్య లాంటివి చేసి స్వాతంత్ర స్వేచ్ఛాగాలు పీల్చుకునే విధంగా ఒకప్పుడు పరాయి పాలన బతికిన మనం బ్రిటిష్ పాలన బతికిన మనం స్వేచ్ఛాగాలు పీల్చుకోవాలంటే మహాత్మా గాంధీ లాంటి ఎంతో మంది మహానుభావులు త్యాగం చేసి మరి వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేసి శాంతియుతంగా అహింస మార్గంలో మనకు దేశం రావాలనే ఉద్దేశం కొద్ది మరి వాళ్ళు తపస్సు చేసినట్టు చేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళు మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు కాబట్టి ఈ రోజు మనం స్వేచ్ఛాగాలు పీల్చుతూ ఇంత ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. మరి అలాంటి గాంధీ మహాత్ముడు గారికి ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకోవడం పుట్టినరోజు చేసుకోవడం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ మరి అదే విధానాన్ని కొనసాగిస్తూ గారు కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో గాంధీ గారి మార్గంలో నడిచి అహింస మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే నినాదంతో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు జరగకూడదు, ఎవరికి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకూడదనే ఉద్దేశం కొద్ది అహింస మార్గంలో ప్రజాస్వామ్య భద్రతలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య భద్రతలో సాధించుకోవడం జరిగింది. అది అహింస మార్గంలో గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా కొనసాగించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి అవాంఛన సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి గాంధీ గారి మార్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మరి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి మా మున్సిపల్ సిబ్బంది, మా మున్సిపల్ కార్మికులు, అదేవిధంగా మున్సిపల్ వారంతా కూడా మరి ఈరోజు స్వేచ్ఛ స్వచ్ఛత కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. వారందరూ కూడా ముందుకెళ్ళి కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మరి గాంధీ గారి ఆశయాలను కొనసాగిద్దాం. అహింస మార్గంలో అన్ని రకాల కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దాం, ప్రజాసమూహ భద్రతలో పరిపాలన కొనసాగించుకుందాం అని కోరుకుంటూ మరొకసారి గాంధీ గారి విగ్రహాష్కరణలో నన్ను కూడా భాగం చేసినందుకు మా ఆర్యవైశ్య సంఘ యువజన సంఘానికి, ఆర్యవైశ్య సంఘంలో ఉన్న బాధ్యులందరికీ కూడా పేరు పేరున వారందరూ కూడా నా అదృష్టంగా భావిస్తూ పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై వాసవి. అదేవిధంగా మరి మహాత్మా గాంధీ గారు కూడా ఒక్కసారి